నాలుగు దశాబ్దాల సాగర సంగమం జ్ఞాపకాల ఒడిలోకి వెళ్ళిపోదామా మొబైల్ మసాలా వారి టాలీవుడ్ రివైండ్ ద్వారా? మరి కె విశ్వనాథ్ గారు, ఏడిది నాగేశ్వరరావు గారు, కమల్ హాసన్ గారు, ఇళయరాజా గారుల అద్భుతమైన కలయిక అది. సాగర సంగమం జూన్ 3, 1983లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకే రోజు రిలీజ్ అయి ఘన విజయాన్ని సాధించింది. 40 సంవత్సరాలు పూర్తవుతుంది. బెంగళూరులో అయితే 511 రోజులు ఒకే థియేటర్లో ప్రదర్శించబడినటువంటి సినిమా మన సాగర సంగమం సినిమా. ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత చాలామంది శాస్త్రీయ నృత్యం నేర్చుకోవటానికి డాన్స్ క్లాసెస్కి వెళ్లేవాళ్ళంట. ఇప్పటి మన లోకనాయకుడు కమల్ హాసన్ గారు తనకు బాగా నచ్చినటువంటి సినిమాల్లో మొదట చెప్పేటువంటి పేరు సాగర సంగమం. అలాగే కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శక ప్రతిభ ప్రతి సన్నివేశంలోనూ మనకి సినిమా ద్వారా కనబడుతూనే ఉంది. ఇక జయప్రద గారితో తగిట తదిమి అంటూ కమల్ హాసన్ గారు నూతి మీద చేసేటువంటి డాన్స్ గుర్తుంది కదా. అలాగే నాద వినోదము, క్లైమాక్స్లో వచ్చేటువంటి వేదం, అనువనువున నాదం పాటల్లో కమల్ హాసన్ గారు చేసినటువంటి క్లాసికల్ డాన్సులు ఇప్పటికీ ఒక కొత్త అనుభూతిని మనకిస్తూనే ఉంటాయి. అలాగే మౌనమేలనోయ అనేటువంటి పాటలో జయప్రద గారు చూపించినటువంటి హావభావాలు, శరత్ బాబు గారు, ఎస్పి శైలజ గారుల నటన ఈ సినిమాకి మరో ప్రత్యేకత అని చెప్పాలి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి గాను ఈ సినిమాకు ఉత్తమ గాయకునిగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. జంధ్యాల గారి మాటలు, వేటూరి గారి పాటలు, నివాస్ ఫోటోగ్రఫీ, తోటధరణి కళా దర్శకత్వం, ఎందరో ప్రతిభావంతుల కలయికే ఆల్ టైమ్ క్లాసిక్గా రూపొందించబడినటువంటి మన సాగర సంగమం సినిమాకు సంబంధించినటువంటి కొన్ని అద్భుతాలు. ఈ సినిమా స్పెషల్లీ ఇళయరాజా గారి సంగీతం విషయంలో ఒక హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా చాలా వైవిధ్యంగా కుదిరింది. మరి స్క్రీన్ బ్యాక్ సిట్యువేషన్స్ ఈ సినిమాకి సంబంధించి నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ సిఎన్ఎన్ ఐబిఎన్స్ లిస్ట్ ఆఫ్ ద 100 గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్కి సంబంధించి ఆల్ టైమ్ ఈ గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్ లిస్ట్లో 13వ స్థానం దక్కించుకునేటువంటి సినిమానే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మన సాగర సంగమం సినిమా.